హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు 5th January. ఈరోజు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి ఒక 5 bikes. ఇవి మన కొత్త టైర్స్ ఈ రైడ్ కోసం. సో టైం వేస్ట్ చేయకుండా నేను తొందరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒక మిస్డ్ కాల్ ఉంది. ఐ హోప్ అన్నీ సరిగ్గా రికార్డ్ అవుతున్నాయి అనుకుంటా. అందరూ గచ్చిబౌలి దగ్గర వెయిట్ చేస్తున్నారు, ఒక పెట్రోల్ బంక్ దగ్గర. ఈసారి అందరి లగేజ్ కార్లో వస్తున్నాయి, కార్లో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో బైక్స్ పైన ఎక్కువ వెయిట్ లేకుండా లగేజ్ దానిలో వేసాం, మేము పీస్ఫుల్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే, ఇంకెవరు రాలేదా? సాయి రాలేదా? సాయి అన్నా, వాట్స్ అప్ బ్రో? అన్నా ఇక్కడ ఎన్సీసీ ఆపోజిట్ లో సూర్య కోసం వెయిటింగ్. ఇగో సాయి మాట్లాడు బాబు. హలో, మీరు ఎక్కడున్నారు? వచ్చేయండి మీ మీటప్ పాయింట్ కి. సూర్య రాగానే వచ్చేస్తాం. రిటర్న్లో ఒక బైక్ వెళ్ళిపోతుంది, దానికోసం ఈ ట్రక్. మన లగేజ్ అంతా ఈ కియాలో ఉంది, అండ్ ఇక్కడ ఒక 4 bikes ఉన్నాయి. S1000 GSA, ఇంకా S1000 సూర్యాది Z900, ఇంకొక Z1000 మెహదీపట్నం దగ్గర వెయిటింగ్. శైలేష్ అన్న అక్కడ కలుస్తారు. ఈ 2 S1000లకి ఎగ్జాస్ట్లు ఉన్నాయి, 2 ఆక్రిపోవిచ్ అనుకుంటా. ఈ బైక్ వైజాగ్ నుంచి వచ్చింది. మా యాక్చువల్ ప్లాన్ అరకు సైడ్, లాస్ట్లో ఇలా చేంజ్ అయిపోయింది. నేను, సూర్య, శైలేష్ అన్న సేఫ్, మాకు అంత ఇబ్బంది ఉండదు రైడ్ చేయడంలో. కానీ 2 S1000 మాత్రం అయిపోయారు ఒక 200 kilometers తర్వాత. మన బైక్ ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ ఉంది, నెక్స్ట్ 450-500 kilometers వరకు అసలు పెట్రోల్ స్టాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ S1000 కోసం ఎవ్రీ 200 kilometers పెట్రోల్ స్టాప్ కావాలి. సో వాళ్ళ 2 సార్లు ఫ్యూయల్ స్టాప్ తీసుకుంటే 2 bunk దగ్గర మనం ఫుల్ చేయించుకోవాలి. శైలేష్ అని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నాకు ఈ గ్లవ్స్ వల్ల కాల్ పిక్ చేయడం చాలా కష్టంగా ఉంది. ముందున్నారా? ఎస్. వాట్సాప్ వాట్సాప్ నేను కాదన్నా వాళ్ళు. మీ కార్ ఏదన్నా వెళ్ళిపోయారా? ఓవరాల్ ఎక్కేశారా? వన్ 2 3 4 5. ఓకే, మర్చిపోయాను, 2 cars కాదు, మాకు 3 cars ఉన్నాయి మొత్తం. జడ్చర్ల 80 kilometers. తెలీదు అక్కడ ఏది బెస్ట్ ఉంటే అది. అమ్మా, ముందు ఓవరాల్ దిగనివ్వండి, కార్స్ కనిపిస్తాయి. ఇవ్వక నన్నే లీడ్ చేయమని ఇచ్చారు, తర్వాత అందరు నన్నే తిడతారు, వెళ్ళిపోయావు ఆగకుండా అని. నా వెనకాల ఇప్పటి వరకు ఉన్నది నువ్వా? శైలేష్ అన్న కాదా? నీ వెనకాల శైలేష్ అన్న ఉన్నారా? నాకు లైట్ ఒకటే కనిపిస్తుంది కదా, శైలేష్ అన్న అనుకున్నా. అవి 150-140 దాటట్లే. ఎందుకట్లా? అవి ఫుడ్ పిరమిడ్ అసలు ఎక్కడుంది? నా ఇంటర్నెట్ రావట్లే.
నా ఇంటర్నెట్ రావట్లేదు. వచ్చింది. ఫుడ్ పిరమిడ్ అంటే జ్యూస్ పిరమిడ్ అంటుంది, ఇది ఇట్లుంది ఫుడ్. ఓకే 13 kilometers, 13 13 13 13. ఇంకా 13 kilometers ఉంది ఫుడ్ పిరమిడ్కి. అక్కడ బ్రేక్ఫాస్ట్ స్టాప్ తీసుకుంటాము, మినిమం 1 hour ఉంటాం, 40 minutes to 1 hour ఉంటాం. ఎందుకంటే మా కార్స్ కూడా రావాలి కదా, రిలాక్స్ అయ్యి అందరు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాము. మీరు వెళ్ళిపోండి, వచ్చేస్తా. మోర్ దాన్ 1 hour ఆగాము, టైం పాస్ చేసుకుంటూ కూర్చున్నాం. పదండి. అయ్యో నేనైతే మీ నెక్స్ట్ ఫుల్ ట్యాంక్తో నేను కొట్టించుకుంటా. ఎంత లేట్ చేస్తారంటే, ఎంత డిలేలు, ఎన్ని స్టాప్లు. 300 kilometers రాలేదు, 3-4 సార్లు ఆగాం. ఇవన్నీ పెద్ద స్క్రీన్లో చూసుకుందాం. ఏం చేంజ్? ఎందుకు? నిన్ను ఎలా కొడతాంటే అలా కొడతాను. ఇట్రా నేను పక్కన రోడ్డు పక్కన ఆగి వెయిట్ చేస్తున్నా. అమ్మ బాబోయ్, సరే మీరు ఎందుకు ఆగారు పక్కన? టోల్ దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ లో ఆగాదా? తొందర రండి. 40 minutes అయింది నేను పెట్రోల్ బంక్ వచ్చి వెయిట్ చేస్తున్నా అప్పటి నుంచి. వీళ్ళు పక్కన ఆగి టైం పాస్ చేసుకుని ఇప్పుడు వచ్చి ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నారు. మాట్లాడితే నువ్వు 10 hours వేసుకొచ్చి ఇంత రైడ్ చేసి మాట్లాడు అంటున్నారు, ఏం చెప్తాం? వీళ్ళు ఆగిన వాళ్ళు టైం పాస్ చేసుకుని వచ్చేయచ్చు కదా, ప్లాన్ కూడా చేంజ్ చేస్తారు. బెంగళూరులో ఆగిపోతాం ఈరోజు, రేపు బందిపూర్ వెళ్తున్నాం. S1000లో ఒక ఎర్రర్ వచ్చింది, సో దీన్ని ఇసుజు ఎక్కించాము. బెంగళూర్ షోరూమ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సాయి నా జిఎస్ఏ ఎక్కుతాడు, కలిసి వెళ్ళిపోతాం. రైట్ బ్రో, జాగ్రత్త, బాయ్. మెల్లగా వెళ్తాను లేదా?
బాయ్ రా, బాయ్ బ్రో. ఆ బైక్కి సడన్గా ఏదో ఎర్రర్ వచ్చింది. ఎలా అయినా ఈసూజు ఉంది కదా, ఇంకా దాంట్లో లోడ్ చేస్తాము. ఇప్పుడే లంచ్కి ఇంకా ఆగిపోయాము. యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ మన ఎస్థౌజండ్ ఒకటి ఉంది కదా, దానికి షోరూమ్ వెళ్ళే వస్తున్నారు. వాళ్ళు వస్తే వాళ్ళు బైక్ని తీసుకెళ్ళిపోతారంట. ఈలోపు మేము లంచ్ కంప్లీట్ చేసుకుంటాం. ఈ రెండు బళ్ళు బాగా సింక్ అయ్యాయి కలర్స్. ఇక్కడ ఆల్మోస్ట్ 2 అవర్స్ అయిపోయింది, ఎందుకంటే మా లంచ్ అయింది. లంచ్ తర్వాత ఈ ఇసూజు నుంచి అక్కడ ఇంకో ఇసూజు కనిపిస్తుంది కదా, జేఎస్పీ బిఎండబ్ల్యూ మోటార్ అడ్డి, దీని నుంచి బైక్ దానిలోకి ఎక్కించి ఇప్పుడు అందరం స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ ఇప్పుడు టైం ఎంత అసలు 2:40 అంట. క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా మాకు హార్డ్లీ 90 కిలోమీటర్స్ ఉంది. 1.5 అవర్లో వెళ్ళిపోతాము. S1000 షోరూమ్కి వెళ్ళగానే అది 1 అవర్లో అయిపోయేదైతే ఈరోజు బైక్ తీసుకుని రేపు బందిపూర్ ఫారెస్ట్కి వెళ్ళిపోతాము, లేదు అంటే సాయిని నా బైక్ పైన పెట్టుకుని రైడ్ కంప్లీట్ చేసేస్తాం. ఫైనల్లీ ఇప్పుడు రీచ్ అయ్యాము. 4 అవుతుంది. నా జీవితంలో నాకు ఎప్పుడు బెంగళూరు ఇన్ అవర్స్ పట్టలేదు, ఆల్మోస్ట్ 11 అవర్స్ పట్టింది మాకు. మధ్యలో ఒక బైక్ హ్యాండ్ ఇవ్వడము, లంచ్ కాగడము, బ్రేక్ఫాస్ట్ కాగడము, టైం పాస్ చేయడము, అలా అలా అయిపోయింది. ఈరోజుకి ఇంకా బెంగళూరులో రిలాక్స్ అయ్యి తిరిగి మళ్ళీ మార్నింగ్ ఫారెస్ట్కి బయలుదేరుతాము. ఇక్కడితో అయితే ఇంకా బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.